This is Upendra from Sri Sai Degree College Ramsalam. ఈ రోజు మనం డిగ్రీ 5th సెమిస్టర్ నుంచి పేపర్ 5 లో బయో సావర్ట్ లా క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. బయో సావర్ట్ నియమం. సో బయో సావర్ట్ నియమం ఏంటంటే, ఏదైనా ఒక నిర్దిష్ట పొడవు కలిగినటువంటి ఒక వాహకం తీసుకోండి, దీంట్లో ఐ అనే విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ వాహకంపై ఒక చిన్న అల్పాంశాన్ని ఊహించినట్టయితే, దాని అల్పాంశం పొడవు డి అనుకోండి, ఈ అల్పాంశం నుండి ఆర్ దూరంలో ఏదైనా ఒక బిందువు తీసుకోండి, ఆ బిందువుని పి అనుకుందాం. ఈ పి అనే బిందువు వద్ద మనం అయస్కాంత క్షేత్ర ప్రేరణ, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ని మనం ఫైండ్అవుట్ చేయాలి, కనుక్కోవాలి. సో ఇలా కనుక్కునేటప్పుడు ఇక్కడ మనం తీసుకున్నటువంటి డిఎల్ యొక్క దిశ ఈ విధంగా ఉందనుకోండి. ఈ డిఎల్కి మరియు ఆర్ బార్కి మధ్య ఉన్న కోణాన్ని తీటా అనుకుంటే, బయోట్ మరియు సావర్ట్ అనే శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్పిన ప్రతిపాదనల ప్రకారంగా ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్, అయస్కాంత క్షేత్ర ప్రేరణ అనేది దానిలో ఆ వాహకంలో ప్రవహించే కరెంట్కి విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుందని, మరియు అయస్కాంత క్షేత్ర ప్రేరణ అనేది అక్కడ మనం తీసుకున్నటువంటి ఒక చిన్న అల్పాంశం పొడవు డిఎల్కి అనులోమానుపాతంలోను, మరియు డిఎల్ మరియు ఆర్ బార్ల మధ్య సైన్ కోణానికి కూడా అనులోమానుపాతంలోను, మరియు డిఎల్ నుంచి పి అనే బిందువుకు మధ్య గల దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలోనూ ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పై నాలుగు సమీకరణాలు ఉపయోగించి డిబి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐడిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ అని రాయొచ్చు. సో ఇక్కడ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి ప్రపోర్షనల్ కాన్స్టెంట్ ని యాడ్ చేస్తాం, దట్ ఈస్ న్యూ నాట్ బై 4 పై ఇంటూ ఐడిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. This is Biot Savart's law. So here mu naught by 4 pi is equal to 10 power minus 7 Weber meter per ampere. So ఇది బయోట్ సావర్ట్ నియమం అండి. సో ఈ బయోట్ సావర్ట్ నియమానికి సంబంధించి ఒక అనువర్తనం ఏంటంటే, వృత్తాకార తీగ చుట్ట అక్షంపై ఏదైనా బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర ప్రేరణ కనుక్కోవడం, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ సర్క్యులర్ కాయిల్, యాక్సిస్ ఆఫ్ ఎ సర్క్యులర్ కాయిల్. సో అయస్కాంత క్షేత్ర ప్రేరణ మనం వృత్తాకార తీగచుట్ట అక్షంపై దాని బిందువు వద్ద కనుక్కోవాలి. సో దీనికోసం మనం ఏంటంటే ఒక వృత్తాన్ని ఊహిద్దాం, ఒక వృత్తాన్ని తీసుకుందాం. ఆ వృత్తం యొక్క కేంద్రం ఓ అనుకోండి, ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఆర్ అనుకోండి. ఈ వృత్తంపై ఒక చిన్న అల్పాంశాన్ని కన్సిడర్ చేద్దాం, ఆ అల్పాంశం యొక్క పొడవు ఏంటంటే డిఎల్. ఈ కేంద్రం నుంచి పోయినటువంటి ఈ రేఖని మనం ఆ వృత్తం యొక్క అక్షంగా మనం చెప్తాం. డిఎల్ అనే అల్పాంశం నుండి అక్షంపై ఏదైనా బిందువు వద్దకు గల దూరాన్ని ఆర్ అనుకోండి, ఆ బిందువుని పి అనుకుందాం. ఇక్కడ మనం పి అనే బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర ప్రేరణ అనుకోవాలి. ఈ ఓ నుండి పి గల దూరాన్ని ఎక్స్ అనుకోండి. సో ఇక్కడ ఓ వద్ద లంబకోణం ఉంది అనుకోండి. ఇక్కడ బయోట్ సావర్ట్ నియమం ప్రకారం డిబి ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ బై 4 పై ఇంటూ ఐడిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఇఫ్ థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్, సో ఒకవేళ ఆర్ అండ్ డిఎల్ మధ్య కోణం 90 డిగ్రీలు అయితే, థీటా విలువ 90 అయితే సైన్ థీటా బదులుగా సైన్ 90 రాసాం, సైన్ 90 వాల్యూ 1, కాబట్టి డిబి ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ బై 4 పై ఇంటూ ఐడిఎల్ బై ఆర్ స్క్వేర్ అని రాయొచ్చు. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ వన్,
इकड़े तरह बिंदु अयस्कांत क्षेत्र प्रेरण अने रू अंशाल विपोदी अवेटे एक्सक्ष परंग मैं रही वैक्ष परंग एक्सक्ष परंग अंशा डीबी सैन थीटा वैक्ष परंग अंशा डीबी कॉस थीटा वास्तव అయితే P అనే బిందువు వద్ద ఫలిత అయస్కాంత క్షేత్ర ప్రేరణ DB అక్షానికి సమాంతరంగా ఉన్న వాటిని కలపాలి అంటే అక్షానికి సమాంతరంగా DB సైన్ తీటా మరియు అక్షానికి లంబంగా ఉన్నటువంటి అంశాలనేవి సో లంబంగా DB cos తీటా మరియు DB cos తీటా రెండు కూడా రద్దు చేయబడతాయి అంటే ఫైనల్గా DB DB సైన్ తీటా Therefore, DB is equal to DB means from equation 1 mu naught by 4 pi into IDL sin theta by R square. చూడండి ఇక్కడ DB బదులు ఈ వాల్యూ అంతా కూడా రాసుకున్నాం ఇంకా sin theta ఉంది కాబట్టి sin theta. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని ఇంటిగ్రేషన్ చేద్దాం. సో పై సమీకరణాన్ని సమాకలనం చేయగా ఇంటిగ్రేటింగ్ అబౌ ఈక్వేషన్ ఇంటిగ్రల్ DB is equal to इंटीग्रल म्यू नॉट बाय 4 पाई इनटू आईडीएल साइन थीटा बाय आर स्क्वायर देयरफॉर बी इज इक्वल टू म्यू नॉट बाय 4 पाई म्यू नॉट बाय 4 पाई कांस्टेंट बाय दिस एंड ఇంకా రిమైనింగ్ ఏమొనంటే i కూడా కాన్స్టెంట్ బై దిస్ చేస్తే dl sin theta by r square सेम ट्रायंगल यूज చేసి ट्रायंगल OPQ अकॉर्डिंग टू पाइथागोरस थ्योरम हाइपोटेन्यूस स्क्वायर इज इक्वल साइड स्क्वायर प्लस साइड स्क्वायर दैट इज r स्क्वायर इज इक्वल टू r स्क्वायर प्लस x स्क्वायर और r इज इक्वल टू स्क्वायर रूट ऑफ r r स्क्वायर प्लस x स्क्वायर होल पावर 1/2 ఈ స్క్వేర్ రూట్ వచ్చేసరికి 1/2 గా మారుతుంది సో ఇక్కడ వచ్చినటువంటి r స్క్వేర్ వాల్యూని అలానే ఇక్కడ వచ్చిన r వాల్యూని ఇక్కడ వచ్చిన sin θ వాల్యూని అన్ని కూడా ఈ సమీకరణంలో ప్రతిక్షేపణ చేస్తే సో పైన తీసుకున్నటువంటి ఆ సమీకరణం ప్రకారంగా b is equal to mu naught by 4 pi I integral dl into sin θ sin θ means capital r by r capital r by small r అంటే మళ్ళీ ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది r స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ 1/2 by r square vachindi r square means capital r square plus x square so ikkada r square plus r square plus x square whole power 1/2 ikkada bases equal kabatti bhoomulu samana kabatti ghatalu kalipeyochu idi yokka ghatam 1 idi yokka ghatam 1/2 kabatti therefore b is equal to mu naught I by 4 pi so ikkada remaining dl tappa migilavanni kuda constants ga add cheseyandi पैन आर उवे प्लस एक्स स्क्वे वन प्लस वन बै टू थ्री बै टू इंटीग्रल डीएल सिंस इंटीग्रल डीएल इज लेंथ ऑफ द सर्किल दैट इज सर्कमफेरेंस ऑफ द सर्किल सर्कमफेरेंस ऑफ द सर्किल इज इक्वल टू 2 पाई आर ఇక్కడ మనం తీసుకున్న రేడియస్ ఆర్ కాబట్టి దీని సర్కమ్ఫరెన్స్ 2 పై ఆర్ దానికి ఒకటి పరిధి 2 పై ఆర్ కాబట్టి దేర్ఫోర్ b ఇస్ ఈక్వల్ టు mu naught I by 4 pi into r by r square plus x square whole power 3 by 2 into integral dl means 2 pi r ఇక్కడ pi కి క్యాన్సిల్ 2 1స్ ఆర్ 2 2స్ ఆర్ క్యాన్సిల్ b ఇస్ ఈక్వల్ టు mu naught I r into r r square by 2 into r square plus x square whole power 3 by 2 n తీగ చుట్టు ఉన్నట్లయితే n నంబర్ ఆఫ్ టర్న్స్ అయితే అప్పుడు ఫార్ములా b is equal to mu naught n I r square by 2 into r square plus x square whole power 3 by 2 ఇది ఏదైనా ఉపకార తీగ చుట్టు అక్షం పై అయస్కాంత క్షేత్ర ప్రేరణకు సమీకరణం ఓకే థాంక్యూ